అబ్బా, ఈ టైంలో గాడుంటే ఎంత బాగుండు. ఒక్క సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్ లో పెడితేనా లైకులే లైకులు, మంచిగా రీల్ తీసి ఇన్స్టాగ్రామ్ లకి ఎక్కిస్తే మనమే ట్రెండింగ్లు ఉండాలి. మా దోస్తుగాడు నిన్న పోయొచ్చిండట, మాటన్నా చెప్పలేదు. టీవీలో చూస్తేనే గిట్లుంటే ఇక దగ్గరికి పోయి చూస్తే ఇంకెట్లుంటదో. ఇగో గిట్లనే అనుకుంటురట చాలా మంది, మీరు కూడా చూడరు మరి. పచ్చని కొండల నడుమ పాలు వంగినట్టే ఉన్నది శ్రీశైలం ప్రాజెక్టు. 7 గేట్లు ఎత్తితే అంతెత్తు మించి గిట్ల దుంకుతుంది కృష్ణమ్మ. మీది బాజు పడుతున్న ఆడలతోటి శ్రీశైలం కు బగ్గొస్తుంది వరద. ప్రాజెక్టు నిండుకుండాయింది. మొదలు నిన్న 3 గేట్లు, ఇవాళ పొద్దుగాల 5 గేట్లు, అటెన్క ఇంకో 2 గేట్లు తెరిచి కిందికి నీళ్లిడుస్తున్నారు. ఈడికెళ్లి చక్కగా మన సాగర్ కొస్తున్నాయి నీళ్లు. చుట్టుముట్టు రైతులకు వ్యవసాయానికి నీళ్ల తిప్పలు తప్పినట్టే. ఇగటు భద్రాచలం దగ్గర గోదారమ్మకు వరద తగ్గినట్టే తగ్గి మల్ల పెరుగుతుండే వరకు మొదటి ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు. మొన్నటిదాకా ఆనల్లేక ప్రాజెక్టులన్నీ ఎండిపోయినట్టే ఉండే, ఇప్పుడు అంతా నిండుకుండలైనయి. జరంత ఆల్చమైనా సరిపోను వడ్డందుకు రైతులైతే సంబురపడుతున్నారుల్లా.